సిపిఎం నెల్లూరు నగర 25వ మహాసభలు నెల్లూరు నగరం బాలాజీ నగర్ లోని 15వ డివిజన్ పరిధిలో కామ్రేడ్ కృష్ణయ్య నగర్ కామ్రేడ్ పులిబలరామయ్య ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాసభలో ముందుగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ అరుణ పతాకాన్ని సిపిఎం నెల్లూరు నగర సీనియర్ నాయకులు కామ్రేడ్ పి చంద్రారెడ్డి ఆవిష్కరించి ప్రారంభించారు. అమరవీరుల చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నగర మహాసభలలో గత మహాసభ నుండి నేటి వరకు ప్రజా ఉద్యమాలలో మరణించిన నాయకులు కార్యకర్తలకు సంతాపాన్ని కామ్రేడ్ జి నాగేశ్వరరావు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మూలం రమేష్, మాదాల వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు పి సూర్యనారాయణ, నగర నాయకులు బిపి నరసింహ, ఆర్ శ్రీనివాసులు, కె పద్మ, సుబ్బమ్మ, రమణారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగర 25వ మహాసభ ఈరోజు రేపు రెండు రోజుల పాటు ఈ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. కామ్రేడ్ నారకృష్ణయ్య గారు, అదేవిధంగా పులిబాలరామయ్య గారి ప్రాంగణంలో ఇవి జరగబోతున్నాయి. గత 3 సంవత్సరాలు కాలంలో జరిగినటువంటి అనేక అంశాల మీద ఈరోజు కార్యకర్తలు చర్చించి రాబో కాలంలో తీసుకోవాల్సినటువంటి అనేక పోరాటాలకి శ్రీకారం ఇచ్చేదానికి ఈరోజు ఈడ ఈ మహాసభలో నిర్వహించడం జరుగుతుంది. ఇదే పద్ధతుల్లో జిల్లాలో ఉండేటువంటి అనేక మండలాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో మహాసభలు జరుగుతున్నాయి. జిల్లా మహాసభలు కూడా ఇందుకూరుపేట మండలంలో డిసెంబర్ 7-8 తేదీల్లో జరగబోతున్నాయి. రాష్ట్ర మహాసభలు ఈసారి 47 సంవత్సరాల తర్వాత నెల్లూరు జిల్లాలో ఈ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో కూడా జరగబోతుంది. ఇవన్నీ కూడా మహాసభల్లో అనేక రకాల చర్చలు కార్యకర్తలు పాల్గొంటారు. నెల్లూరు నగరానికి సంబంధించి ప్రధానంగా ఈరోజు డ్రైనేజీ వ్యవస్థ సక్రంగా లేదు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచేదానికి కానీ లేదా మద్యం, ఈరోజు మద్యం పేరు తీసుకొని వచ్చి రూ ఆఫ్ ఛార్జీలు కరెంటు బిల్లులు పెంచుతుండారు కానీ మద్యాన్ని ఈరోజు ఏర్లయ్య పారేదానికి చూస్తుంటారు. ఓ పక్క వక్బోర్డు భూముల మీద ఏదైతే బీజేపీ ప్రభుత్వం చెప్తుందో ఈరోజు వక్బోర్డు భూములను కూడా వాళ్ళు బీజేపీ ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసుకునేదానికి ప్రయత్నం చేస్తుంది. జమిలి ఎన్నికల పేరుతో ఈరోజు అన్ని పార్లమెంటు, అసెంబ్లీ, అట్లాగానే కార్పొరేషన్, పంచాయతీ ఎన్నికలు కూడా ఒకేసారి జరిపేదానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేదానికి. ఎందువల్లంటే మనకు ఉదాహరణ, మన ఆంధ్ర రాష్ట్రంలో రామారావు గారిని దించేసినప్పుడు ప్రజాస్వామ్యం ఎలువెత్తి ఆయన ఎన్నికల ద్వారా మళ్ళీ గెలిచారు. ఈసారి ఎన్నికల్లో అట్లా ఒక్కసారి ఆ జమిలి ఎన్నికలు జరిగితే, ఏదైనా సంక్షోభం వస్తే ఏదైతే కేంద్రంలో ఉందో ప్రభుత్వం అదే అధికార దాన్ని చలాయించేదానికి గవర్నర్ని పెట్టి ఏర్పాటు చేసేదానికి చూస్తుంది. ఇలాంటి అనేక చర్చలు ఈ నెల్లూరు నగరంలో పొదుపు గ్రూపులు కానీ, వాటి సమస్యలు కానీ, మహిళా సమస్యలు, కార్మికుల సమస్యలు, మున్సిపల్ వర్కర్ సమస్యలు, అనేక రకాల సమస్యలను ఈరోజు చర్చించడం జరుగుతుంది. రాబో కాలంలో పోరాటాలకి ఇది శ్రీకారం చుడుతుంది. రాబో 3 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున పోరాటాలకి నెల్లూరు నగరాన్ని దుక్చీచుగా ఈరోజు ఈ మహాసభలు నిర్వహించడం జరుగుతుంది. నెల్లూరు నగరంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నిర్మించే దాంట్లో ప్రధానంగా కమ్రేడ్ జక్కా వెంకన్న గారు, అట్లాగే చిట్టే రమణారెడ్డి గారు, మాలకొండారెడ్డి గారు, అలాగే కమ్రేడ్ శ్రీహరి గారు అనేక మంది త్యాగాలకు వచ్చి ఉద్యమాన్ని నిర్మించారు. అలాగే ఉద్యమ నిర్మాణంలో శత్రువుల దాడిలో కమ్రేడ్ విఎం మాలకొండారెడ్డి గారు కానీ, అట్లాగే కమ్రేడ్ మన్సూర్ భాయ్, కమ్రేడ్ గోలు చలపతి చంచ గారు, ఇంకా అనేక మంది అమరవీరుల యొక్క త్యాగాల ఫలితంగా నెల్లూరు నగరంలో బలమైన కమ్యూనిస్ట్ ఉద్యమం నిర్మించబడి ఉంది. ఈ ఉద్యమాన్ని భవిష్యత్ కొనసాగింపు కార్యక్రమాలు నిర్వహించే దానికోసంగా 25వ మహాసభలు ఇక్కడ బాలయజనాలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని ఉద్యమాన్ని మరింత ముందు తీసుకుపోయేందుకు జరుగుతున్న ఈ మహాసభను జయప్రదం చేయవలసిందిగా అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలో ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు టిట్కో ఇళ్ళు కానీ, భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మంచినీటి సరఫరా వ్యవస్థ కానీ, అట్లాగే మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య సమస్య, ఈ అన్ని రకాల సమస్యలను కూడా చర్చించి భవిష్యత్తులో ఉద్యమాన్ని కొనసాగించడానికి పట్టణంలో ప్రజలందరికీ చెరువుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కార్యకర్తలు ఉంటారని తెలియజేస్తూ ఈ సందర్భంగా మహాసభను జయప్రదం చేస్తుండగా ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాం.
నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15000 రూపాయల విలువగల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6000 రూపాయల విలువగల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10000 రూపాయల విలువగల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. మిరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను. ఆఫర్స్ మావంతు ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9010000349.